Hi friends, welcome to Srinivas Lessons. This video on Mathematics 5th class, Chapter 1, Let's Recall, Part Number 9, Page Number 3, Topic, Exercise 1, 7th, 8th, 9th sums. What is the topic? Shortened form of numbers. Sankshipta roopamlo sankhyalu raayadam ee video lo manam nerchukuntam. Manam already ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం ఫినిష్ చేసాము. ఇప్పుడు మనం సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్ ఈ వీడియోలో పూర్తి చేద్దాం. ఓకే, ఇది సెవెంత్ సమ్, ఎయిత్ సమ్, నైన్త్ సమ్, టెన్త్ సమ్. రైట్ ద సూటబుల్ నంబర్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి ఏ, బి, సి, డిఈ, ఎఫ్ అని ఇచ్చాడు. ఇవి మనం సూటబుల్ నంబర్స్ రాయాలి. చూడండి, ఇవి అన్నీ కూడా ఎక్స్పెండెడ్ ఫామ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్స్పెండెడ్ ఫామ్లో ఉన్నాయి. ఈ ఎక్స్పెండెడ్ ఫామ్లో ఉన్న నెంబర్స్ని సింప్లిఫై చేసి మనం రాయాలి. సో ముందుగా మనం అసలు సింప్లిఫై చేయడం ఏంటో నేర్చుకుందాం. ముందు అసలు సింప్లిఫై అంటే ఏంటి? సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ ఎక్స్పెండెడ్ ఫామ్. సో ఎక్స్పెండెడ్ ఫామ్కి సింప్లిఫై చేసి ఎలా రాయాలో నేర్చుకుందాం. సంక్షిప్త రూపము, టేకే నెంబర్ 30,508. This is the simplified number. This is the given number. 30,508. 30,508 లో మనం దీన్ని ఎక్స్పాండెడ్ చేస్తే 30,000 ప్లస్ 0,000 ప్లస్ 500 ప్లస్ 0 ప్లస్ 8 అని వస్తుంది. నెక్స్ట్ 52,857. 50,000 ప్లస్ 2,000 ప్లస్ 800 ప్లస్ 50 ప్లస్ 7 ఈజ్ ద ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఆఫ్ 52,857. నెక్స్ట్ 13,556. 10,000 ప్లస్ 3,000 ప్లస్ 500 ప్లస్ 50 ప్లస్ 6 ఈజ్ ద ఎక్స్పెండెడ్ ఫార్మ్. నెక్స్ట్ 235. In 235, there are 200s, 3 tens, plus 5 ones. This is the expanded form of 235. Okay? ఇలా మనం ఎక్స్పెండెడ్ ఫామ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దీనికి రివర్స్ అన్నమాట. అంటే 200ని 30ని యాడ్ చేస్తే 235 వస్తుంది. సో మనం షార్ట్ అండ్ ఫామ్లో రాయడం అనేది నేర్చుకుంటాం ఈ వీడియోలో. సంక్షిప్త రూపం లేదా క్లుప్త రూపం అంటే ఏమిటంటే, స్థాన విలువలు ఆధారంగా విస్తరణ రూపంలో ఉన్న సంఖ్యను, విస్తరణ రూపంలో ఉన్న సంఖ్యను ఏం చేస్తామంటే సూక్ష్మీకరించి రాయడాన్నే సంక్షిప్త రూపం అంటారు. ద సింప్లిఫైడ్ ఫామ్ ఈజ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్. ద సింప్లిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ నెంబర్ అకార్డింగ్ టు ప్లేస్ వాల్యూస్. అంటే ప్లేస్ వాల్యూస్ ప్రకారము మనం సింప్లిఫై చేసి రాయడాన్నే సింప్లిఫైడ్ ఫామ్ అంటారు. ఓకే, మనం ముందుగా మనకు ప్లేస్ వాల్యూస్ అంటే తెలియాలి. ముందు వీడియోలో మనం ప్లేస్ వాల్యూస్ గురించి బాగా తెలుసుకున్నాము. సరే, ఇలా థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్, లేక 10,000s, ల్యాక్స్ అని ఉంటుంది కదా. దిస్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఇది సెవెంత్ సమ్ము. రైట్ ద సూటబుల్ నెంబర్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఏ, బి, సి, డిఈ, ఎఫ్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ ప్రాబ్లం, టేక్ ఫస్ట్ ప్రాబ్లం 10+2. వీ నో వెరీ వెల్ 10+2 అంటే 12 అని మనకు తెలుసు అందరికని. 12 అని రాసేసుకోవచ్చు ఇలాగా. బట్ కానీ మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడు కూడా దాన్ని ప్లేస్ వాల్యూస్ ప్రకారం రాసి నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. ఇది కొంచెం లెంగ్తీ మెథడ్లో ఉన్నా కానీ ఇలాగే నేర్చుకోవాలి. 10+2 ఈజ్ హౌ మచ్ 12 మనకు తెలిసిందే. కానీ ప్లేస్ వాల్యూస్ ప్రకారం ఎలా చేయాలి చూద్దాం. టేక్ 10+2 ఇన్ టూ, హౌ మెనీ వన్స్ ఆర్ దేర్. టూలో, రెండులో ఎన్ని ఒకట్లు ఉంటాయి? రెండు ఒకట్లు ఉంటాయి. 2 1 జార్ 2. నెక్స్ట్ ప్లస్ ఇన్ టెన్స్, హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్. 110 కదా. సో రాసుకున్నాం అన్నమాట. ఇక జార్ చూసుకుంటే ఇది 2 1s, దిస్ ఈజ్ 110. టేక్ ఏ ప్లేస్ వాల్యూ చార్ట్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ నేను వన్స్ ప్లేస్లో ఇలా టేబుల్ తీసుకుంటున్నాను. 3 హారిజాంటల్ లైన్స్ తీసుకుని వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 తీసుకుని
ఇక్కడ ఈ టూ ఉంది కదా, టూ వన్స్ కదా, ఇక్కడ నేను ఈ టూని తీసుకొచ్చి ఈ వన్స్ ప్లేస్లో రాస్తున్నాను, టూ వన్స్ సరిపోయింది కదా. నెక్స్ట్ వన్ టెన్, ఇక్కడ వన్ టెన్ అని రాస్తున్నాను. ఈ వీటి గురించి మనం అవసరం లేదు కదా, మీకు అర్థం అవడం కోసమని ఇక్కడ రాశాను, ఇక్కడ వరకు అవసరం లేదు ఈ ప్రాబ్లంకి. తర్వాత వన్ టెన్ సరిపోయింది. ఇప్పుడు నెంబర్ ఎంత అయింది మనకి, ట్వెల్వ్ అయిపోయింది. సో ఆన్సర్ ఈజ్ ట్వెల్వ్. వన్ టెన్, టూ టెన్స్, ట్వెల్వ్. సో అండి ఓకే సరిపోయింది కదా. నెక్స్ట్ దీన్ని ఎడిషన్ రూపంలో కూడా చేయవచ్చు. టెన్ ప్లస్ టూని చూడండి, వన్స్ టెన్స్ అని తీసుకుని ఈ టెన్ని టెన్లో ఉన్న జీరోని వన్స్ ప్లేస్లో రాస్తాం, ఈ వన్ ఏమో టెన్స్ ప్లేస్లో రాస్తాం, ఈ టూని వన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేస్తే టెన్ ప్లస్ టూ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, జీరో ప్లస్ టూ టూ, ఈ వన్ ఏమో వన్ కింద రాసేస్తాం ఇక్కడ, ఎంత అయింది ట్వెల్వ్ అయింది. సో ఆన్సర్ ఎంత ఇక్కడ, ట్వెల్వ్ అని రాస్తాం. నెక్స్ట్ బి, టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ ఫైవ్. టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ ఫైవ్ ఈజ్ హౌ మచ్, టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్. ఓకే, టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్. నెక్స్ట్ నౌ టేక్ టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ ఫైవ్ ఇన్ ఫైవ్, హౌ మెనీ వన్స్, ఫైవ్ వన్స్ ఆర్ ఫైవ్. ఇన్ థర్టీ హౌ మెనీ టెన్స్ ప్లస్ ఇన్ థర్టీ దేర్ ఆర్ త్రీ టెన్స్, త్రీ టెన్స్ థర్టీ ప్లస్ ఇన్ టూ హండ్రెడ్ హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్, టూ హండ్రెడ్. ఓకే, నౌ టేక్ ద ప్లేస్ వాల్యూ చార్ట్, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్. నెక్స్ట్ డ్రా త్రీ హారిజాంటల్ లైన్స్, ఫైవ్ వన్ జార్ ఫైవ్, సో ఇక్కడ మనం ఫైవ్ రాసుకుంటాం. నెక్స్ట్ త్రీ టెన్ జార్ థర్టీ, సో ఇక్కడ మనం టెన్స్ ప్లేస్లో త్రీ రాసుకుంటాం, ఇక్కడ హండ్రెడ్స్ ప్లస్ టూ రాస్తాం కదా. ఫైవ్ నెక్స్ట్ త్రీ ప్లస్ టూ అంటే టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్. వాట్ ఈస్ ద ఆన్సర్, టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్. నెక్స్ట్ ఎడిషన్ చేసి కూడా చేయవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. వన్స్ టెన్స్ హండ్రెడ్స్, నెక్స్ట్ జీరో జీరో టూ ఇక్కడ రాస్తాం, టూ హండ్రెడ్ కాబట్టి. నెక్స్ట్ థర్టీకి జీరో త్రీ ఇక్కడ రాస్తాం, ఫైవ్ ఇక్కడ వేసుకోవాలి, వన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఇప్పుడు జీరో ప్లస్ జీరో ప్లస్ ఫైవ్ ఇస్ ఫైవ్, జీరో ప్లస్ త్రీ ఇస్ త్రీ, టూ ఇక్కడ డౌన్ చేస్తాం, టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సి, ఫోర్ థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సెవెంటీ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్. ఓకే, ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఈజ్ ద ఆన్సర్. నౌ టేక్ దిస్ ఎక్స్పెన్షన్, ఈ విస్తరణ రూపం తీసుకుని, నౌ ఫోర్ కెన్ బి రిటన్ యాజ్ ఫోర్ ఇంటూ వన్, ఫోర్ వన్ జార్ ఫోర్ ప్లస్ సెవెంటీ కెన్ బి రిటన్ యాజ్ సెవెన్ ఇంటూ టెన్. ఇన్ సెవెంటీ దేర్ ఆర్ సెవెన్ టెన్స్ ప్లస్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ దేర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్, ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఇన్ ఫోర్ థౌజండ్ దేర్ ఆర్ ఫోర్ ఇంటూ థౌజండ్. ఓకే, ఫోర్ థౌజండ్ సరిపోయింది కదా. నౌ టేక్ ప్లేస్ వాల్యూ చార్ట్, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏం రాయాలి, ఫోర్ రాయాలి కదా, ఫోర్ రాస్తాం, ఫోర్ వన్ జార్ ఫోర్. నెక్స్ట్ ఈ టెన్స్ ప్లేస్లో సెవెన్ టెన్ జార్ సెవెంటీ కదా. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో ఫైవ్ రాస్తాం, థౌజండ్స్ ప్లేస్లో ఫోర్ రాస్తాం. సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫైవ్ హండ్రెడ్స్ ఫోర్ థౌజండ్స్. నెక్స్ట్ ఎడిషన్ రూపంలో కూడా ఎలా చేస్తామంటే, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్. నెక్స్ట్ ఫోర్ థౌజండ్ రాసేటప్పుడు ఇక్కడ జీరో వన్స్ జీరో టెన్స్ జీరో హండ్రెడ్స్ ఫోర్ థౌజండ్. నెక్స్ట్ జీరో వన్స్ జీరో టెన్స్ ఫైవ్ హండ్రెడ్, సెవెంటీలో జీరో వన్స్ సెవెన్ టెన్స్ ఇక్కడ ఫోర్ వన్స్ రాస్తాం. ఇప్పుడు నౌ యాడ్ చేస్తే ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్, ఈ విధంగా కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ వస్తుంది. ఈ విధంగా కూడా చేయవచ్చు. నెక్స్ట్ డి, టెన్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్. ఇంత వస్తుంది ఆన్సరు మీరు యాడ్ చేస్తే కనుక. సో ప్లేస్ వాల్యూ ప్రకారం చేద్దాం. ఇప్పుడు టెన్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్ తీసుకున్నాను, ఇన్ సిక్స్ హౌ మెనీ వన్స్ ఆర్ దేర్, సిక్స్ వన్ జార్ సిక్స్ ప్లస్ ఇన్ ఫిఫ్టీ హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్, ఫైవ్ టెన్స్. ఇన్ ఫైవ్ హండ్రెడ్ దేర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్స్ ప్లస్ ఇన్ త్రీ థౌజండ్ దేర్ ఆర్ త్రీ థౌజండ్ ప్లస్ దిస్ ఈజ్ వన్ థౌజండ్ వన్ టెన్ థౌజండ్ దిస్ ఈజ్ వన్ టెన్ థౌజండ్. నౌ టేక్ ప్లేస్ వాల్యూ చార్ట్, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్. నెక్స్ట్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌజండ్స్. ఇప్పుడు ఈ సిక్స్ వన్స్ ప్లేస్లో రాస్తాం, ఈ ఫైవ్ టెన్స్ ప్లేస్లో రాస్తాం,
ఈ 500 స్పేస్లో రాస్తాం, ఈ 3000 స్పేస్లో రాస్తాం, ఈ 10000 స్పేస్లో రాస్తాం. దిస్ ఈజ్ 13,556. 6 ones 5 tens 500 3000s 1 10,000. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ఎడిషన్, ఎడిషన్ ప్రకారం ఎలా చేస్తూ ఉంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ 10,000. వన్స్ అంటే జీరో రాసుకుంటాం, ఈ జీరో ఇక్కడ రాస్తాం, జీరో టెన్స్, జీరో హండ్రెడ్స్, జీరో థౌజండ్స్, 1 10,000. నెక్స్ట్ 3,000 అంటే జీరో వన్స్, జీరో టెన్స్, జీరో హండ్రెడ్స్, 3,000. ఇక్కడ 3,000 ఇక్కడ రాసుకుంటాం. 500 అంటే జీరో 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 500 ప్లస్ 50 అంటే 0 5 6 అంటే ఇలా రాసుకుంటాం. ప్లస్ ఇక్కడ 6 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది కదా, ఇక్కడ 1 వస్తుంది. సరిపోయిందా? 13,556. ఎడిషన్ చేసినప్పుడు కూడా మీరు నెంబర్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రాయడం నేర్చుకోండి. ప్లేస్ వాల్యూ ప్రకారం రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు తర్వాత బాగా ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తున్నప్పుడు మనం అప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ 50,000 ప్లస్ 2,000 ప్లస్ 800 ప్లస్ 50 ప్లస్ 7 ఈజ్ హౌ మచ్? 52,857. ఓకే, నౌ 50,000 ప్లస్ 2,000 ప్లస్ 800 ప్లస్ 50 ప్లస్ 7. ఇన్ 7 దేర్ ఆర్ 7 వన్స్, ఇన్ 50 దేర్ ఆర్ 5 టెన్స్, ఇన్ 800 దేర్ ఆర్ 800, ఇన్ 2,000 దేర్ ఆర్ 2,000, ఇన్ 50,000 దేర్ ఆర్ 5 10,000. 5 10,000s 50,000, 2,000 2 × 1,000 2,000, 8 × 100 800, 5 × 10 50, 7 × 1 7. సరిపోయింది కదా? ఇప్పుడు ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూ చార్ట్ తీసుకుంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ 10,000. డ్రా 3 హారిజాంటల్ లైన్స్, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000. 7 1 7, ఇక్కడ 7 రాసుకుంటాం, 7 1s అని రాసుకుంటాం, 5 10s 800s 2,000s 5 10,000s. ఓకే, 7 1s 5 10s 800s ఇక్కడ రాసాం, 2,000s ఇక్కడ రాసాం, నెక్స్ట్ 5 10,000s. నౌ ద ఆన్సర్ ఈజ్ 52,857. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ రూపంలో కూడా చేయొచ్చు. వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000, 0 0 0 0, ఇక్కడ 5 10,000s రాస్తాం, ఈ 2,000s ఇక్కడి నుంచి 0 0 0s, ఇక్కడ మనం 1,000 ప్లేస్లో 2,000 ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ 800 అంటే 0 0 8, 50 కంటే 50 అంటే 0 5, నెక్స్ట్ 7 అంటే 7 1 7. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడు 7 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 5 వస్తుంది, 8 0 0s యాడ్ చేస్తే 8 వస్తుంది, 2 0 యాడ్ చేస్తే 2 వస్తుంది, ఇది 5 వస్తుంది. 52,857. నెక్స్ట్ ఎఫ్స్ చూడండి, 30,500 ప్లస్ 8, 30,500 ప్లస్ 8 ఈజ్ 30,508. దిస్ ఇస్ ద ఆన్సర్. నౌ 8 1s ప్లస్ 500s ప్లస్ 3 10,000s. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది, మనకు గుర్తించుకోవాల్సింది ఏంటంటే థౌజండ్స్ ప్లేస్ లేదు, అది గుర్తించుకోవాలి. ఓకే, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000s, 8 1s, అదేవిధంగా టెన్స్ ప్లేస్ కూడా లేదు, 0 అని రాసుకుంటాం టెన్స్ ప్లేస్ బదులు. హండ్రెడ్స్ 500, థౌజండ్స్ కూడా మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి దీని బదులు 0 రాసుకుంటాం. నెక్స్ట్ 10,000s ప్లేస్లో 3 రాస్తాం. ఓకే, మేము గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ టెన్స్ లేదు, ఇక్కడ థౌజండ్స్ కూడా లేదు. ఆ లేనప్పుడు వాటికి మనం జీరోస్ రాసుకుంటాం, 30,508. నెక్స్ట్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000, 0 0 0 0, ఇక్కడ 33 వేసుకుంటాం. నెక్స్ట్ 500 అంటే ఇక్కడ మనకి 0 0 0 వేసుకుని 500 వేసుకున్నాం,
ప్లస్ ఎయిట్ అంటే ఇక్కడ ఎయిట్ వేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేస్తే మనకి ఎయిట్ జీరో జీరో యాడ్ చేస్తే జీరో వస్తుంది, ఫైవ్ జీరో యాడ్ చేస్తే ఫైవ్ వస్తుంది, జీరో త్రీ, 30,508 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడతో మనకి షార్ట్ అండ్ ఫామ్ అయిపోయింది. రైట్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ బై యూజింగ్ 7, 6, 5, and 2. రైట్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ రాయాలి మనం. ఈ 7, 6, 5, 2 ఉపయోగించి నాలుగు అంకెల పెద్ద సంఖ్యను రాయాలి. చూద్దాం, 7 అంటే చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 ఒక గ్రిడ్ తీసుకున్నాను, తర్వాత 6 ఓ గ్రిడ్ తీసుకున్నాను, చూడండి 6 ఇది, 5 ఓ గ్రిడ్ తీసుకున్నాను, ఇది ఓ గ్రిడ్, 5 2 ఓ గ్రిడ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్, ఇందులో ఈ 7, 6, 5, 2 ముందుగా పెద్ద నెంబర్ ఏది, 7 కదా. ఓకే, ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ బై యూజింగ్ 7, 6, 5, 2 ఈస్, ఏం చేయాలంటే దానికి మనం ఇలాగా 4 కాలమ్స్ తీసుకోవాలి. ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఈ థౌజండ్స్ ప్లేస్లో పెద్ద నెంబర్ ఉంచాలి. 7, 6, 5, 2 పెద్ద డిజిట్ ఏది, 7 కదా. దీని ప్రకారం వీటితో పోల్చుకున్నప్పుడు 7 పెద్దది కాబట్టి ఇక్కడ 10,000 ప్లేస్లో 7 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ 7 అయిపోయింది, ఇప్పుడు 7 అయిపోయింది కదా, వదిలేయండి దీన్ని. నెక్స్ట్ 6, 5, 2 బిగ్గెస్ట్ నెంబర్ ఏది, దాన్ని హండ్రెడ్స్ ప్లేస్లో పెట్టాలి. 6 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఇక్కడ 6 పెడుతున్నాం. ఓకే, దీన్ని వదిలేసాం. నెక్స్ట్ 5, 2 బిగ్గెస్ట్ నెంబర్ ఏది, 5. మనకి ఎప్పుడు కూడా రైట్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి బిగ్ నెంబర్ నుంచి రాసుకుంటూ వెళ్తాము. ఓకే, ఇక్కడ 5 ఇక్కడ రాస్తాం. ఓకే, 5 అయిపోయింది, ఇంకా మిగిలింది 2 కాబట్టి వన్స్ ప్లేస్లో రాస్తాం. సో 7,652 ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ యూజింగ్ 7, 6, 5, 2. ఓకే, 7, 6, 5, 2 ఉపయోగించి ఇది రాస్తాం ఇలాగ. నెక్స్ట్ అదే స్మాలెస్ట్ నెంబర్ రాయమన్నప్పుడు 2 ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో రాస్తాం, 5 హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తాం. ఓకే, 6 ఇక్కడ మనం టెన్స్ ప్లేస్లో రాస్తాం, ఈ 7 వన్స్ ప్లేస్లో రాసుకుంటాం. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ అడిగింది కనుక 9th. రైట్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ బై యూజింగ్ 2, 0, 8, and 7. మనం ఇప్పుడు స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ రాయాలి 2, 0, 8, 7 ఉపయోగించి. ఇప్పుడు ఇది 2 కదా, 0 అంటే ఏమీ లేని అర్థం, అంటే దానికి ఏమి చూపించకూడదు. 8 తీసుకుంటున్నాను, ఇంకో 8, ఇప్పుడు 7 తీసుకుంటున్నాను, ఇంకో 7. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ రాస్తాం 2, 0, 8, 7 ఉపయోగించి. ఇందాకలాగా సేమ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ థౌజండ్స్ ప్లేస్లో స్మాలెస్ట్ నెంబర్ పెట్టాలి. 2, 0, 8, 7 స్మాలెస్ట్ నెంబర్ 0 కాబట్టి ఇక్కడ 0 ముందు పెడితే దానికి విలువ ఉండదు కాబట్టి ముందు 0 పెట్టకూడదు. 0 ఉదేసి 2, 8, 7 స్మాలెస్ట్ నెంబర్ ఏది, 2. సో 2 రాసుకున్నాను. ఓకే, ఇక్కడ 2 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి, 0, 8, 7 స్మాలెస్ట్ నెంబరు 0 కదా, అది హండ్రెడ్స్ ప్లేస్ రాసుకోవాలి నెక్స్ట్. ఓకే, ఇప్పుడు 0 అయిపోయింది, 8, 7 స్మాలెస్ట్ నెంబర్ ఏది, 7. సో 7 టెన్స్ ప్లేస్ రాస్తాం. ఇంకా మిగిలింది 8, 8 వన్స్ ప్లేస్ రాసుకుంటాం. హియర్ 2078 ఈజ్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్. ఓకే, ఇప్పుడు సరిపోయింది కదా, 2078 ఇక్కడ ఏమి లేదు, 0 అంటే ఏమి లేనట్టు లెక్క ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనం స్మాలెస్ట్ నెంబర్ రాస్తాం. నెక్స్ట్ వీ నో దిస్ ఈజ్ 100 రూపీస్ నోట్, దిస్ ఈజ్ 500 రూపీస్ నోట్, దిస్ ఈజ్ 1,000 రూపీస్ నోట్ కదా. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1,000? 1,000 ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి అన్నాడు. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1,000. 1,000 ఈక్వల్స్ టు 1,000 రూపీస్. సో మనం దీన్ని ఎలా చేస్తుంటే ప్రాబ్లం ప్రకారం 1,000 రాసుకుని ఇలాగా బై 100 వేసుకోవాలి, బై 100 వేసుకోండి. ఇప్పుడు 0, 0 క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 10/1 = 10, ఎన్ని ఉంటాయి, 10 హండ్రెడ్స్ ఉంటాయి, అంతే కదా, 10 హండ్రెడ్స్ ఉంటాయి. 10 హండ్రెడ్ మేక్స్
1000 rupees. Please like, share and subscribe our channel. Click on bell button for more videos. Thank you.